మా చీరల పాలెగాడు ఈ దండుపాలెం డకాయిట్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్న మర్డర్ కేసులు ఈవీఎం ధ్వంసం కేసు మీద విచారణ పూర్తయింది. కొద్ది గంటల్లో తీర్పు రాబోతా ఉంది. దాదాపు 13 కేసులు నమోదయ్యాయి. కారంపూడిలో కూడా రౌడీ షీట్ వ్యాపనైంది. ఆ మాజీ వైసీపీ అరాచకవాది పరారీలో ఉన్నాడు. అతని తమ్ముడైతే ఈ పాటికే శ్రీలంక పారిపోయాడట, తురక కిషోర్ అనేవా నేర్చుకొని. ఇక హైకోర్టులో తీర్పు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉంది? పిన్నెల్లి మీద కేసులకు సంబంధించి పోలీస్ శాఖ నుంచి న్యాయవాది పీపీ హాజరయ్యారు. గత చరిత్ర కూడా చాలా దారుణంగా ఉంది జడ్జి గారు అని చెప్పారు. ఆయన కూడా నేను పరిశీలిస్తా అన్నాడు. పిన్నెల్లి మీద హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వబోతా ఉంది. ఆ వెంటనే అరెస్ట్ కూడా సాయంత్రానికే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పాలెగాడు పారిపోతాడా, జైలుకు వెళ్తాడా అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. పాలెగాడిపై హైకోర్టు కరుణ చూపుతుందా, పాలెగాడి బెయిల్ ముందస్తు బెయిల్ రద్దు చేస్తుందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. జడ్జి గారు తీర్పు ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. తీర్పు వచ్చిన తర్వాత మరో వీడియో తెలిసిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.